సభకు నమస్కారం. మాకు స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చి ఇంత ఇంతకాలం మాకు డోలమైన పరిస్థితిలో ఉండింది. అసలు ఏమవుతుంది? హంగన్నారు బంగన్నారు, మేము బంగ్లా ఉన్నాం. అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది, కేసీఆర్ గారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏర్పరుస్తారు అనేటువంటి నమ్మకం మాలో ఉండింది. ఆ నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఈ లోపల కొన్ని పత్రికలు కానీ, మరి మేము న్యూస్ చూస్తున్నా, వార్తలు వింటున్నా, కొంచెం సంశయంలో పడేసిన సందర్భాన్ని చూసాం మనం. అయినా కూడా మొక్కం అనే ధైర్యంతో మరి కేసీఆర్ గారు ఏకతాటి మీద నడిపించి పార్టీని అబ్సల్యూట్ మెజార్టీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్థాపించినందుకు, నో ఫామ్ చేయబోయేటందుకు మేము వీఆర్ కంగ్రాచులేటింగ్ ది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇక్కడ మా అసోసియేషన్ ఫెడరేషన్ గురించి కొంచెం ముచ్చటిస్తాను సార్. ఈ అంతకుముందు 2006కు ముందు ఒక ఏటీజిక్ జీవో అంటూ గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. మాకు అసోసియేషన్స్ సబ్అబ్స్లో, అంటే అన్ని మున్సిపాలిటీస్లో అసోసియేషన్స్ ఉంటూ ఉంటూ వచ్చాయి. ఆ అసోసియేషన్స్లో ప్రతి అసోసియేషను, అయితే కుక్కట్పల్లి కానీ, సెల్లింగంపల్లి కానీ, ఈ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ కానీ, సిటీ బిల్డర్స్ కానీ, ఎవరికి వారు ఒక చోట ఉంటూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తించుకునేవాళ్ళు. ఈ 86 జియో వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ మొత్తం స్టాల్ అయ్యే పరిస్థితి, ప్రమాదం ఉందని చెప్పి మేము ఆ జియో చూసిన తర్వాత డ్రాఫ్ట్ స్టేజ్ నుంచి మేము పోరాడుతూ వచ్చాం. సార్, దిస్ ఈజ్ ఫేవరింగ్ ఓన్లీ ఎ ఫ్యూ బిల్డర్స్, కాబట్టి కొద్ది మంది బిల్డర్స్కి ఇది ఫేవర్ చేస్తుంది, కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా మార్చాలి అనేటువంటి రిక్వెస్ట్ని తీసుకెళ్తామంటే చాలామంది హేళన కూడా చేశారు. గవర్నమెంట్ జీవోలు మారుతాయా, మీరు ఎందుకండి ఒకళ్ళు వెళ్ళిపోయింది ఎత్తునొప్పి, నువ్వు వక్కలు విని వక్కలు వకాలా చేసుకోరాదా నువ్వు ఎందుకు అన్నారు. అంటే అడగందే అమ్మాయిని అన్న పెట్టదు, మరి మనం అడగతనే అడగమైతే అడుగుదాం అని చెప్పి 6 నెలలు పోరాడాం సార్. అండ్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ మేడ్ బై అవర్ ఎర్లియర్ గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ ఫెడరేషన్, సబ్సిక్వెంట్లీ చేంజ్ అస్ ఏపీ బిల్డర్స్ ఫెడరేషన్, నౌ వీఆర్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ఫెడరేషన్. We are the persons who have got the GO modified, and 94% of the builders who are custom pani cheyi ee GO unte pani cheyalem ani paristhithilo unna tarvata kuda modify chesi mem malli construction industry ni oka paddhatiloki teeskon raavadam jarigindi. Appudu nunchi prati vishayamlo mem poradutune vacham, edaina samasya unte government ku teeskeladam, government yemana cheppina okela maa tappunte mem sadhichukodam, లేదు దానిలో ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా మీరు చేయండి అని చేసుకొచ్చిన పరిస్థితి కూడా మేము కల్పించుకున్నాం. అప్పుడు కొంత మేము డౌట్ పడ్డమాట వాస్తవం, అరే మరీ ఈ వాదం తీసుకుంటున్నారు, ఇది సక్సెస్ కాగలుగుతుందండి. తర్వాత మేము ప్రతి అనుక్షణం వారిని గమనిస్తున్నామన్నాం, ఏ విధంగా అయితే ఆయన ముందుకు తీసుకెళ్తున్నారో, ది డెడికేషన్, సిన్సియారిటీ, కమిట్మెంట్ వాట్ యూ షోన్, ఇట్స్ ఎ లెసన్ టు ది బిల్డర్. ఎందుకంటే సార్, ఐ రిమెంబర్ ది ప్రోబ్ ట్రై 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 అండ్ అగైన్ యూ రీచ్ యూర్ గోల్ అండ్ సక్సెస్ విల్ నాట్ కమ్ టు యూ, యూ హ్యావ్ టు గో ఫర్ సక్సెస్. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, మనం అనుకున్నది సాధిస్తామన్నారు, సాధించారు. సరే, థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్.